నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యనగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని కరణోతల గ్రామంలో ఈ నెల 6న జరగనున్న రీపోలింగ్ బందోబస్తుపై సమీక్షా సమావేశానికి హాజరైన డీజీపీ ఆర్పీ ఠాగూర్. మాజీ సైనిక ఉద్యోగులకు ఎస్బీఐ ఆధ్వర్యంలో పెన్షన్ల దర్బార్. హాజరైన పలువురు ఎస్బీఐ అధికారులు, మాజీ సైనికులు. నవయోగ ఫౌండేషన్ జేసీఐ ఒంగోలు ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదురు ఏర్పాటు చేసిన జనవేంద్రాన్ని ప్రారంభించిన 1వ పట్టణ సీఐ టీవీ సుబ్బారావు. జిల్లాలోని యనగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని కలనోతల గ్రామంలో పిఎస్ నెంబర్ 247లో జరిగే రీపోలింగ్పై నిర్వహించిన సమీక్షా సమావేశానికి రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాగూర్తో పాటు అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ ఏ రవిశంకర్, గుంటూరు రేంజ్ ఐజీ ఆర్కే మీనా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పోలింగ్ జరుగుతున్న ప్రదేశాలు మరియు గ్రామంలో నిర్వహించవలసిన బందోబస్తు ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బందోబస్తు ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ బిందు మాధవ్, ఏఎస్పీ అడ్మిన్ మహేంద్ర పాత్రుడు, డిఎస్పీ డిఎస్పీ విఎస్ రాంబాబు, మార్కాపురం ఎస్డిపిఓ జి నాగేశ్వర రెడ్డి, దర్శి ఎస్డిపిఓ ఎన్ నాగరాజు, కందుకూరు ఎస్డిపిఓ కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాజీ సైనికులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా పెన్షన్ దర్బార్ను ఒంగోలులోని న్యూ ఎస్బీఐ బిల్డింగ్ మిలిటరీ క్యాంటీన్ వద్ద ఈ నెల 4 మరియు 5వ తేదీలో నిర్వహిస్తున్నట్లు ఒంగోలు రీజనల్ మేనేజర్ వాడపల్లి కృష్ణమోహన్ తెలియజేశారు. మాజీ సైనికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మేజర్ జనరల్ కె ఈశ్వరన్, వి ప్రేమ్జీ, ఎస్ఆర్ఆర్ సుధాకర్, లింగాల జగన్ రెడ్డి, కెఆర్ ప్రకాష్, నెప్పల్లి నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎస్బీఐ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సైనికుల వితంతువులకు కనిపిస్తూ ఉన్నారు. మీ అందరికి తెలిసిన విషయం ఎన్నో సంతోషించదగినటువంటి విషయము. మరి స్టేట్లో ఎక్కడ కూడా
నవయుగ ఫౌండేషన్ జేసీఐ ఒంగోలు ఆధ్వర్యంలో జిల్లా కోర్టు బయట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని 1వ పట్టణ సిఐటీవీ సుబ్బారావు ప్రారంభించారు. వేసవి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను చేయడం అభినందనీయమని, ఇంకా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ఏర్పాటు చేయగలరని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ నవయుగ ఫౌండేషన్ ప్రతినిధులు చౌదరి కొమ్మినేని, జి సుబ్బారావు మరియు శంకర్ శెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. నవయుగ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇద్దరు కంబైన్డ్గా రోజు స్వచ్ఛమైన మినరల్ వాటర్ కూలింగ్తో ఉండేటట్టుగా ఈ ఎండలకాలం మొత్తం సప్లై చేసే విధంగా వీళ్ళు ఇక్కడ ఒక చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. దీనికి మన రాము వారి యొక్క వారిని వెనక ఉండి నడిపిస్తూ ఉన్నాడు వాళ్ళందరినీ. ఈ యొక్క క్రమంలో ఎవరైతే ఈ యొక్క చలివేంద్రాలు ఓపెన్ చేస్తారో వారందరికీ కూడాను మనం చాలా ధన్యవాదాలు తెలుపుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎండలకాలం సమయంలో ముఖ్యంగా ఇక్కడైతే ప్రతిరోజు ఎంతోమంది కక్షిదారులు కోర్టుకి సందర్శిస్తూ ఉంటారు. వాస్తవంగా వాళ్ళకి సపోజు బయట వాటర్ తాగాలి అంటే 20 రూపాయలు పెట్టండి, నీళ్లు బాటిల్ దొరకటం లేదు. అలాంటిది సేమ్ మినరల్ వాటర్ సేమ్ కూలింగ్ ఉండేటట్టుగా వీళ్ళు ఫ్రీగా ఇక్కడ సప్లై చేస్తూ ఉన్నారు. వారు ఎవరు కూడా ప్రతి ఒక్కరూ కూడాను దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ఎండల్లో ముఖ్యంగా మనము ఏమి ఇచ్చామనే దానికంటే వాటరు ఇచ్చితే చాలా పుణ్యం కూడా వస్తుంది. కాబట్టి దీన్ని గమనించిన ప్రతి ఒక్కరూ కూడాను ఎవరైనా ఇంకా దాతలుంటే వారి వారి ఏరియాల్లో ఈ యొక్క చలివేంద్రాలను ఈ మే జూన్ ఈ 2 నెలలు కనుక నడపగలిగితే వారికి కూడాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ముందుకు వచ్చి స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి, ఎవరైనా ఇంకా దాతలు అయితేనేమి వచ్చి ఇలాంటి సలివేంద్రాలు మన ఒంగోలు పట్టణంలో ఎన్నో ప్రెసిడెంట్ నేను, టౌన్ ప్రెసిడెంట్ నేను. అట్లాగే ఒంగోలు ఇప్పుడు ఈరోజు నవయుగ ఫౌండేషన్ అండ్ జేసీఐ ఒంగోలు స్మార్ట్ యొక్క ఆధ్వర్యంలో కోర్టు సెంటర్ యొక్క ఆవరణలో చలివేంద్రం ఇవాళ ఏర్పాటు చేయడమైంది. ఈ చలివేంద్రానికి మన ఒంగోలు పట్టణం ఒంగోలు నగరంలోని 1 టౌన్ సిఐ గారు చేతుల మీదుగా ప్రారంభించాము. ఈ చలివేంద్రం అనేది ఇక్కడ ఎంతోమంది ప్రతి నిత్యము కొన్ని వేల మంది కక్షిదారులు కోర్టు ఆవరణకు వస్తున్నారు. కానీ వాళ్ళు ఎండాకాలంలో మంచిని తాగడం కోసము బైక్ షాపులు వెచ్చించాలంటే కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనము అందరికీ చలివేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రెండు అనగా నవయుగ ఫౌండేషన్ అండ్ జేసీ ఒంగోలు స్మార్ట్ ఇద్దరం కలిసి కూర్చొని ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేద్దామని చెప్పని అనుకొని ఇక్కడ ఏర్పాటు చేస్తాము. ఈ యొక్క అవకాశాన్ని ఇది ఒక్క ఉపయోగించుకొని ఇటువంటి చలివేంద్రాలు మన ఒంగోలు పట్టణంలో ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేసినట్టయితే చాలా బాగుంటుంది. మంచినీళ్ళు మనము ఉచితంగా ఇస్తే చాలా బాగుంటుంది ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేస్తాము. అనంతపురం జిల్లాలో అధికారుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించిన కుమారి సరితకు మద్దతుగా ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఎన్ఈపీఎఫ్ ఉమెన్ కమిటీ అధ్యక్షురాలు టి వరలక్ష్మి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సరితపై వేధింపులకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని ఈ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ ఎస్కే మస్తాన్వలి, డి మోహన్ రావు, మార్క్ శంకర్ నారాయణ, శుక్లా నాయక్, కొండలు తదితరులు పాల్గొని సరితకు మద్దతు తెలిపారు. నిన్నటి రోజున సరిత అనంతపురంలో పనిచేస్తున్నటువంటి పిఏ సరిత గారికి లీవ్ గ్రాంట్ చేయటం చేయకుండా ఆ అమ్మాయిని తీవ్ర మానసిక వేదనకు గురి చేసి అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు అధికారులు. ఆ అమ్మాయి ప్రస్తుతం సివియర్ కండిషన్లో ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు ఆవిడ. ఇందుకు ఆ పరిస్థితికి అమ్మాయిని ప్రోత్సహించినటువంటి అధికారులని సస్పెండ్ చేయడం కానీ ట్రాన్స్ఫర్ చేయాలని కానీ మేము మహిళా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ పరిస్థితుల్లో ఇటువంటి మేము మాకు సంఘీభావంగా వచ్చినటువంటి బిఎంఎస్ నాయకులకి, ఎఫ్ఎన్పిఓ నాయకులకి, మా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ లీడర్స్ అందరికీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనియన్ అందరూ మాకు సంఘీభావం తెలియజేశారు. ఆ పాపకు అన్యాయం జరిగిన పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా మేము ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి పరిస్థితులు మరలా పునరావృతం కాకుండా ఉండాలని మరలా మేము కోరుకుంటూ ఉన్నాం. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి విచారణకి ఆదేశించారు.
ఈ విచారణ సాఫీగా జరగాలంటే అధికారులు అక్కడ ఉండకూడదు. వాళ్ళని సస్పెండ్ చేసి అక్కడిని తప్పించాలి. అధికారులు కనుక వాళ్ళ స్థానంలో ఉన్నట్టయితే ఈ విచారణకి ఈ హాజరయ్యే ఈ మన ఉద్యోగస్తులు, ఈ చిన్న గుస్తులు కానివ్వండి, వాళ్ళు వాళ్ళకు భయపడి సరైన సాక్ష్యం చెప్పలేరు. కాబట్టి వాళ్ళని వెంటనే ఇద్దరిని ఓఎస్ గారిని, ఎస్ఎస్పి గారిని ఇద్దరిని కూడా వాళ్ళని సస్పెండ్ చేసి అక్కడి నుంచి తప్పించాలని మాత్రం విచారణ మనకు సాఫీగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు ఇద్దరిని అక్కడ ఆ స్థానం నుంచి తప్పించాలని చెప్పి కోరుతున్నాం. తర్వాత విచారణలో కూడా నిష్పక్షపాతం విచారణ జరిపి ఆమె న్యాయం చేకూర్చాలని చెప్పి మనం రంగుల ఆర్ట్స్ గ్యాలరీ ఆధ్వర్యంలో ఈ నెల మొదటి వారం నుండి 31 వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు, పేద విద్యార్థిని విద్యార్థులకు పెయింటింగ్, డ్యాన్స్, కీబోర్డ్ మరియు పలు విషయాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకురాలు రంగుల సంధ్య తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రంగుల ఆర్ట్స్ గ్యాలరీలో సమ్మర్ క్యాంపు ఈసారి మే స్టార్టింగ్ నుండి మొదలైంది. సో ఈ మే ఎండింగ్ వరకు కూడా ఈ సమ్మర్ క్యాంపు క్లాసెస్ అనేది జరుగుతూ ఉంటాయి. దాంట్లో వచ్చి మనకు డ్రాయింగ్ అండ్ పెయింటింగ్తో పాటు కీబోర్డు, గిటారు రెండు ఇన్స్ట్రుమెంట్స్ బాగా ఎక్కువ మంది స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు. అంతేకాకుండా హ్యాండ్ రైటింగ్, వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, ఓకలు వీటికి కూడా మంచి స్పందన వస్తుంది. ఇంకా అంతేకాకుండా ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుండి కూడా కొంతమంది పిల్లల్ని మేము ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ దగ్గర మేము ఎటువంటి ఫీజు తీసుకోకుండా క్లాసెస్ చెప్పడానికి మేము రెడీగా ఉన్నాము. ఇంకా ఎవరు వచ్చినా కూడా మేము క్లాసెస్ రన్ చేస్తాము. మా ఈ క్లాసెస్లో మాకు ఇక్కడ వాతావరణం, పిల్లలందరూ నవే డేస్లో సెల్స్కి వాటికి ఎడిక్ట్ అయ్యి ఇంట్లో ఒకే చోట కూర్చోవడం, అట్లా వాళ్ళ క్రియేటివిటీ అంతా తగ్గిపోతుంది. ఆల్రెడీ ఆ సెల్లో ఏదైతే ఉంటుందో దాన్ని బ్రెయిన్లో ఎక్కించుకోవడం అదే అయిపోతుంది. సో వాళ్ళలో యాక్టివిటీస్ ఉండట్లేదు. అందుకోసమని ఇట్లాంటి సమ్మర్ క్యాంప్స్కి పిల్లల్ని పంపించి పేరెంట్స్ కూడా నవడేస్లో కొంచెం అవేర్నెస్ తీసుకొస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. సో అందరికీ వెల్కమ్ చెప్తున్నాము. ఈ సమ్మర్ క్యాంప్ మే 31 వరకు జరుగుతుంది. అంతేకాకుండా త్రూఅవుట్ ఇయర్ మా ఈ ఆర్ట్ క్లాసెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. వచ్చి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒంగోలు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అర్బన్ ఈ సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో, ప్రీ స్కూళ్లలో యూకేజీ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు యూకేజీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ను ప్రీ స్కూల్ జిల్లా కన్సల్టెంట్ ఎస్ భాగ్యలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ ఈ సెక్టార్ సూపర్వైజర్ పిఏబి ప్రసూన అధ్యక్షత వహించారు. స్థానిక కబాడిపాలెం కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒంగోలు అంజయ్ రోడ్లోని లాజిక్ అకాడమీ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు పేద విద్యార్థిని విద్యార్థులకు రైల్వే మరియు బ్యాంకు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనుందని అకాడమీ డైరెక్టర్ పి విజయభాస్కర్ తెలియజేశారు. ఉచిత శిక్షణ ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 6వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. వివరాల కొరకు 9985839758 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోగలరని విజయభాస్కర్ తెలియజేశారు. గుడగాలు కోటి ప్రాంతం విస్తరించి ఉంటారు. నెక్స్ట్ వన్, కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ తీరంలో జిల్లాలోని పోటీ పరీక్షలకు పోటీ పడుతున్న నిరుద్యోగ యువతకు 10th ఇంటర్ క్వాలిఫికేషన్లతో కేంద్ర ప్రభుత్వం రైల్వే గ్రూప్ డి లక్ష్య పోస్టులు, ఎన్టీపీసీ 40,000 ఉద్యోగాలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దిగువ స్థాయి ఉద్యోగాలు 10,000 వరకు ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. మరియు స్టేట్ బ్యాంక్ క్లర్కులు 2,000 పోస్టులు, క్లర్కులు 9,000 పోస్టులు, పీఓస్ 2,000 పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి జిల్లాలోని పేద విద్యార్థిని విద్యార్థులకు స్థానిక ఒంగోలులోని లాజిక్ అకాడమీ నందు
ఉచితంగా శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మరియు పేద విద్యార్థిని విద్యార్థులు అందరూ తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలి అని ఆశిస్తున్నాం. మా ఇన్స్టిట్యూట్ అడ్రస్ లాజిక్ అకాడమీ, అంజే రోడ్ నియర్ రవి పిల్లల హాస్పిటల్. పేద విద్యార్థిని విద్యార్థులు ఈ అందివచ్చిన ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఉద్యోగాలు సాధించాలని మా సంస్థ నుంచి ఆకాంక్షిస్తున్నాము. జిల్లాలోని పేద విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకో. కర్నూలు రోడ్లోని కావేరీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో హెచ్బిసిఎల్ సేల్స్ ఆఫీసర్ వినయ్కాంత్కి వీడ్కోల్ సభ మరియు నూతన సేల్స్ ఆఫీసర్లు తరుణ్ చందనాలకు ఆహ్వాన సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా హెచ్పీ పెట్రోల్ బంక్ డీలర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్పీ కంపెనీ నెల్లూరు ఆర్ఎం చంద్రకాంత్ మరియు దీనికి సభాధ్యక్షులుగా కొంజేటి బద్రి రంగనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సీమన్నారాయణ, చుండూరు శ్రీనివాసులు, మట్టపల్లి కుమారి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వినయ్కాంత్ గారిని గురించి ఆయన చాలా శ్రమతోటి సిన్సియారిటీతోటి చేసిన ఆఫీసర్ అని మనందరికీ అనుభవమే. నాకు చాలా ఎక్కువ అనుభవం. ఏ సమస్య అయినా కూడా చక్కగా ప్రత్యేకించి మాట్లాడటం, దాన్ని సాల్వ్ చేయటం, ఈరోజు కూడా వెళ్తున్నప్పటికీ కూడా చిన్న సమస్యను గురించి నాకు చెప్పారు సార్. అది కూడా నేను సాల్వ్ చేసుకున్నాను. ఉన్నతమైనటువంటి పదవులు ఇంకా ఆయన స్వీకరించి మళ్ళా మనం ఒక గొప్ప అధికారిగా ఆయన హెచ్పిసిఎల్లో చూస్తాము. కరుణ్ కుమార్ గారు కానీ, చంద్ర మేడం గారు కానీ ఈ రకంగా జల్లల మూర్తులకి పూర్తిగా కోఆపరేషన్ చేయాలని కోరుకుంటూ ఈనాటి మన వినయ్కాంత్ గారు వారు వినయంలో చంద్రకాంత్ని విభజల్లుతూ మన మీద చిరుచమ్ములతోటి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మార్కెట్ ప్రకారం లైక్ మీ పక్కన ఐఓసీ ఒకటి ఉంది, వాళ్ళు ఎంత చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ చేశారు, మీరు తక్కువ చేశారు, అది చెప్పాము. అంతేగాని సేల్స్ అనేది ఇప్పుడు సీజనల్ వాల్యూమ్ అంటే అందరికీ తగ్గుతుంది. ఇంకోటి ఎఫెక్ట్ ఏమైందంటే మన ప్రకాశం జిల్లాలో ఎస్ఆర్ అవుట్లెట్స్ అనేవి ఒక 38 అవుట్లెట్స్ అనేవి కమిషన్ అయ్యాయి ఈ 3 సంవత్సరాలు. అది చాలా మంది డీలర్లు మనకు చెప్పాల్సింది, కానీ మీరు మీ దగ్గర నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా అది అంటే చెప్తున్నాను మార్కెట్ ఇన్ఫర్మేషన్ అండి. మన అవుట్లెట్ పక్కన అవుట్లెట్ ఇంకో అవుట్లెట్ ఏదో వస్తుంది. కొంతమంది చెప్పేవాళ్ళు మా దగ్గర వస్తుంది సార్, అది ఏం చేయాలి, ఎలా ఆపాలి అది అడిగేవాళ్ళు. కొంతమందికి ఎక్కడ ఉందో కూడా తెలియదు, ఒక అవుట్లెట్ వచ్చిందని వచ్చిన తర్వాత తెలిసింది, సేల్ తగ్గిపోతుంది కదా. సో అది ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ సేల్స్ ఇంప్రూవ్ చేయడం అనేది ఏంటంటే పెంచడం అనేది కాదండి. పక్కన వాళ్ళతో కంపేర్ చేసి మార్కెట్ షేర్ అనేది ఎప్పుడైనా ఏంటంటే ఎస్పీసీ బీపీసీ ఐఓసీ మనం 3000 కంపెనీలు చూస్తున్నాం ప్రజెంట్. బట్ ఎస్ఆర్ అనేది బాగా ఒక 5000 అవుట్లెట్లు అయిపోయాయి. సో ఇంకా ఎన్ని వస్తాయో తెలియదు. ఫ్యూచర్లో బ్రిటిష్ పెట్రోలియం కూడా రావచ్చు, రిలయన్స్ ఎక్స్పాండ్ చేస్తుంది. సో ఎక్కడైనా వస్తాయో తెలియదు. సో మనది ఏంటంటే మన మార్కెట్ ఇన్ఫర్మేషన్, మన మార్కెట్ మనకు ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అది మార్కెట్ షేర్ లాస్ అనేది అదే అండి. ఇప్పుడు లాస్ట్ మంత్ ఏప్రిల్లో, సో అక్కడేమవుతుందంటే మన మార్కెట్ షేర్ లాస్ అవుతాం. మార్కెట్ షేర్ అనేది మన రిటైల్ బిజినెస్ అంటామండి, మనది అమ్మకం. లైక్ రిటైల్ అనేది మన షాప్స్, రిటైల్ షాప్స్ ఉన్నాయా, మోర్ ఉంది సూపర్ మార్కెట్ రిటైల్ షాప్. సో వాళ్ళకి మార్కెట్ షేర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని కళనోతల గ్రామంలో ఈ నెల 6న జరగనున్న రీపోలింగ్ బందోబస్తుపై సమీక్షా సమావేశానికి హాజరైన డీజీపీ ఆర్పి ఠాగూర్, మాజీ సైనిక ఉద్యోగులకు ఎస్బీఐ ఆధ్వర్యంలో పెన్షన్ల దర్బార్, హాజరైన పలువురు ఎస్బీఐ అధికారులు, మాజీ సైనికులు. నవయోగ ఫౌండేషన్ జేసీఐ ఒంగోలు ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదురు ఏర్పాటు చేసిన జనవేంద్రాన్ని ప్రారంభించిన 1వ పట్టణ సీఐ టీవీ సుబ్బారావు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం మెచ్చే జర్నలిజం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.